ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించబోతున్నారా? అందులో భాగంగానే కేసీఆర్ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారా? ఈ విషయంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ విఫలమైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే కేసీఆర్ చంద్రబాబు గారిని టార్గెట్ చేశారని, కానీ ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ విఫలమైంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం ఆ ప్లాన్? ఏంటి, ఎందుకు విఫలమైంది? అసలు ఎందుకు ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబు గారిని టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఎన్నికల సమయం అండి, ఎన్ని వేషాలైనా వేస్తాం, మీకేంటి అభ్యంతరం? అలా ఉంది కదా. అంటే నిజం జనాలకు తెలియాలి కదా మేడం. జనాలకు ఎట్లయినా తెలుస్తుంది. ఈయన ఎన్ని కథలో కాకరగాయలు చెప్పినా కేసీఆర్ ఆయనైతే ఓడిపోయాడు కదా. ఆయన ఉద్యమం చేస్తున్న రోజుల్లో ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేసి, ఆంధ్ర వాళ్ళు వచ్చేసారు, ఆంధ్ర వాళ్ళు ఇచ్చేసారు, వాళ్ళకి బతకటం తెలియదు, నుంచోటం తెలియదు, కూర్చోటం తెలియదు, అంతా నేనే నేర్పాను వాళ్ళకి అనే ఒక మాటల దగ్గర నుంచి అసలు ఆంధ్ర వాళ్ళని ఒక్క మాట అనకుండా ఆయనకి పొద్దు గడవదు అనేది అందరికీ తెలిసిన మాటే. ప్రతి సందర్భంలోనూ ఆయనకి కష్టం వచ్చిన ప్రతిసారి ఆంధ్ర వాళ్ళే గుర్తొస్తారు, దానికి వాళ్ళని బలి చేస్తాడు. ఇంతకుముందంతా మనం ఉద్యమం సమయంలో చూసాము, తర్వాత ఎన్నికల సమయాల్లో కూడా ఆంధ్ర వాళ్ళని గుర్తు తీసుకుని వచ్చి ఆంధ్ర వాళ్ళ గురించి చెప్పి చెలవలు పలవలు మాట్లాడి ప్రజలందరి భావోద్వేగాలని ఒడిసి పట్టి దాని మీద ఒక ఏమనాలి, ఒక ఆట ఆడుకున్నాడు తన పదవి కోసం. ఇదంతా ఇప్పటికీ చాలా చోట్ల ఆంధ్ర తెలంగాణ అనే సంబంధం లేకుండా కలిసిమెలిసి ఉంటారు ప్రజలు ఈ రోజుకి. కానీ ఈయనకి గుర్తొచ్చినప్పుడల్లా, ఈయనకి అవసరం వచ్చినప్పుడల్లా ఈయన ఆ అగ్ని రాజేయకుండా ఉండలేడు. ప్రాంతీయ అభిమానాన్ని రెచ్చగొడతాడంట. ప్రాంతీయ దురభిమానాన్ని, అభిమానం కూడా కాదు. అయితే దానికి ఎవరెవరు దొరుకుతారు ఈయనకి అంటే, ఆంధ్ర పెట్టుబడిదారులు, పెట్టుబడిదారులు అని మాట్లాడతాడు. ఈ సోకాళ్ళు ఆంధ్ర పెట్టుబడిదారులే, మెగా కృష్ణారెడ్డి వాళ్ళు ఈ సోకాళ్ళు వాళ్ళే. వాళ్ళు నీకు ఎంత ఇచ్చారండి ఎలక్షన్ ఫండ్? ఎలక్ట్రల్ బాండ్స్ ఎంత కొన్నారు నీ దగ్గర? కొన్నారు కదా. కాకపోతే వాళ్ళు తలాపాపం తెల్లా పిడికిడో, తిలాపాపం తలా పిడికిడో అందరికీ వేశారు. కొంచెం భయం ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వేశారు, అది వేరే విషయము. అయితే వాళ్ళకి నువ్వు ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చావు? నేను ఇక్కడ కేవలం పరిశ్రమల్లో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, స్థానికులకి రిజర్వేషన్ కల్పించాలి అని కదా నువ్వు మాట్లాడుతున్నావు. అలాంటప్పుడు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ ఎందుకు నువ్వు ముందుకు పెట్టలా? కాంట్రాక్టుల్లో కూడా పెట్టాలిగా. ఆంధ్ర కాంట్రాక్టులు ఎందుకు కావాల్సి వచ్చారు నీకు? అది ఇది కాదనుకుంటే వేరే రాష్ట్రాల కాంట్రాక్టర్లు ఎందుకు కావాల్సి వచ్చారు? ఏ నీ రాష్ట్రం గొడ్డుపోయిందా? నీ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసేవాళ్లే లేరా? ఎందుకు ఇచ్చా? వాళ్ళంటే బాగా ఇస్తారు, నీకు పర్సంటేజ్లు ఇస్తారని చెప్పి ఇచ్చుకున్నావు. అట్లాంటప్పుడు బాగానే ఉంటావు నువ్వు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అని తిట్టి వాళ్ళ వాళ్ళ మంటల మీద నువ్వు పేలాలు వేయించుకుని తింటావు. నీ బతుకు అది చివరికి. అలా అయ్యి అయ్యి అయ్యే చివరికి ఇప్పుడు 10 ఏళ్ల పాటు పబ్బం గడుపుకుని ఉద్యమం కాలంలో అప్పుడు పబ్బం గడుపుకున్నావు, ఇప్పుడు పబ్బం గడుపుకున్నావు, నీ అధికారం కూడా పోయింది, అయిపోయింది. ఈరోజు నీకు చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తొచ్చాడు? చంద్రబాబు నాయుడు తప్పులు చేశాడా, ఒప్పులు చేశాడా, ఏం చేశాడా? ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి చేశాడా, చెడు చేశాడా అనేది అవసరం లేదు అసలు ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఉమ్మడి రాష్ట్రమే లేదు. నీ ప్రాంతాన్ని ఆయన ఏం, నువ్వు నా ప్రాంతం అని గగ్గోలు పెట్టే ప్రాంతాన్ని ఆయన పరిపాలించట్లేదు, పైగా ఆయన పార్టీ కూడా పరిపాలించట్లేదు ఇక్కడ. అసలు ఇప్పుడు నీకు ఆయన పేరు ఎందుకు గుర్తొచ్చింది? ఇది ఒక రకంగా ఈ బ్లేమింగ్ నేచర్ అంటారు చూసారా, అంటే బ్లేమ్ చేయడం అంటే ఏమంటాం తెలుగులో,
నిందించటం, నిందాపూర్వకమైన వ్యాఖ్యానాలు చేయడం అనేది మానసిక రోగులు మాత్రమే చేస్తారు, మామూలు వాళ్ళు చేయరు. మనం ఏం చేసామని ఆలోచిస్తారు, కానీ ఈ మానసిక రోగులు ఏం చేస్తారంటే రెండో వాడు ఏం చేశాడు అని ఆలోచిస్తారు. ఒకవేళ తట్టకపోతే కూడా, చెయ్యకపోతే కూడా, చేసినట్లుగా చిత్రీకరించి దాని ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటారు. ఇది ఒక మానసిక దౌర్బల్యం గట్టిగా చెప్పుకుంటే. ఈ మానసిక దౌర్బల్యానికి పరాకాష్ఠ ఏంటి అంటే, ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు పలానా ప్రాంతంలో 7 రైతులు చచ్చిపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇమ్మని చెప్పాను నేను. ఆ దుర్మార్గుడు, ఆ క్రూరుడు ఇప్పుడు అవసరమా? ఇవ్వలేదు, ఇవ్వకపోతే నేను ఇచ్చాను వాళ్ళకి అని చెప్పుకుంటా వచ్చాడు. ఈయన ఇచ్చాడో చచ్చాడో ఎవరికీ తెలియదు, కానీ ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. సరే, నువ్వు ఇచ్చానని చెప్పుకో, ఇది ఆ సందర్భం. ఇదేమి సందర్భం అసలు? ఈ సందర్భం అంటే దీని వెనక ఒక పెద్ద రాజకీయ తంత్రం నడుస్తుంది. ఆ రాజకీయ తంత్రం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత, నీకు ఇష్టమైన, నీకు కావాల్సిన, నీకు బానిస లాంటి ఒక ముఖ్యమంత్రి వచ్చాడు అక్కడ. నువ్వు చంద్రబాబు నాయుడు మీద అయితే నువ్వు పెత్తనం చేయలేవు, కానీ ఈ బానిస మీద పెత్తనం చేయగలుగుతావు. దీనికి నేను బానిస అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మీ ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నీ బాబాయ్ అబ్బాయి అని వీళ్ళకి పేరు. అబ్బాయి బాగా అణిగిమణిగి ఉన్నాడు, బానిసలాగా పడున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి కరెంటు బకాయిలు రావాలి. ఈ రోజుకి అడిగావా? జగన్మోహన్ రెడ్డి అడిగాడా? అడగలా. ఇక్కడ ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి, 2 కలిపిన ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తులు పంచిమ్మని అడిగాడా జగన్మోహన్ రెడ్డి? అలా అడక్కోకుండా ఉంటే ఆ ముఖ్యమంత్రి మంచోడు. ఎవరికి? కేసీఆర్కి. అందుకని ఎప్పటికీ ఆ అబ్బాయే ఉండాలి అక్కడ ఈ బాబాయ్కి. ఇప్పుడు బాబాయ్ పదవి ఊడింది, ఉద్యోగం పోయింది, ఇప్పుడు అబ్బాయి ఉద్యోగం కూడా పోవటానికి సిద్ధంగా ఉంది. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద అక్కసంతా చూపించి ఇప్పుడు ఈ కొత్త వీడియో చూడటం ద్వారా ఆయన దుర్మార్గుడు, రాక్షసుడు అని చెప్పి నువ్వు ఒక స్టాంప్ వేస్తే ఇదేమన్నా ఉపయోగపడి కొన్ని ఓట్లు పడవేమో అని ఆలోచిస్తున్నావు. ఇంకా అంతకంటే ఒంటికి కారణం రాసుకునేంత విషయం ఏం జరిగింది అంటే, ఈయనకి బీజేపీతోటి పొత్తుంది, రహస్య వడంబడికలు ఉన్నాయి, రహస్య పొత్తులు ఉన్నాయి. నీకు పొత్తుంటే కూడా పొత్తుంది అని చెప్పుకోలేని పిరికివాడివి నువ్వు. నీకు పొత్తుంది కానీ చెప్పుకోవు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అది కరెక్టా కాదా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నీ ఒప్పుకున్నాయా ఒప్పుకోలేదా, ఇది తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుద్దా, రాష్ట్రానికి మంచి జరుగుద్దా, చెడు జరుగుద్దా అని చాలామంది మల్లగొల్లాలు పడుతున్నారు. అయితే ఆ పొత్తును కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలు బాధ అది, ఆ బాధలో నుంచి వచ్చిన బాధ ఇది. ఈ ఇప్పుడు వెళ్ళగెక్కిన బాధ ఏంటి అంటే, ఇప్పుడు ఆయన దుర్మార్గుడు, దుష్టుడు అని నీకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడు ఈ సందర్భంగా అంటే, ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రకంగా రెడ్డికి లబ్ధి చేకూర్చాలి కాబట్టి, నీ కొడుకు లాంటి కొడుకు కాబట్టి ఆ కొడుకు ఎంత బాగా పరిపాలన చేసినా చేయకపోయినా కానీ ఆంధ్ర ప్రజలు ఆ యువరాజుని మొయ్యాలి అని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నీ నోట్లోంచి ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. పైగా ఇంకా విషయం చెప్పాలి అంటే, కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు ఈయన ఎండాకాలం వచ్చి పొలాలు ఎండిపోయినాయి అని చెప్తున్నాడు. ఎండాకాలం పొలాలు ఎండిపోక ఏమవుతాయి అంటే, ఎండిపోమని నా ఉద్దేశం కాదు, నేను కోరుకోవట్లే ఎండిపోమని. కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే చాలా ఎర్లీగా ఎండలు వచ్చేసినాయి. మనం వాతావరణానికి అనుగుణంగా ఉండగలం కానీ ప్రకృతికి విరుద్ధంగా మనం ఎదురేదలేం కదా. ఏటికి ఎదిరితే ఏమవుతాం? మునిగిపోతాం, తొట్టుకొని పోతాం. ఇవి ప్రకృతి వైపరీత్యాలు. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ వచ్చేసినాయి, ముందే వచ్చేసినాయి. ఇప్పుడు అసలు నిన్న మొన్న ఏప్రిల్ 1st వీక్లో హీట్ వేవ్స్ రావు అసలు ఎప్పుడు.
హీట్ వేవ్స్ వస్తాయి, ఎవరు ఇంట్లోంచి బయటికి రావద్దు అని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. మనం ఎప్పుడన్నా విన్నామా అసలు ఇన్నాళ్ళలో ఏప్రిల్లో హీట్ వేవ్స్ రావటం? ఎప్పుడు వస్తాయి? మే ఎండింగ్లో హీట్ వేవ్స్ వస్తాయి. అదేదో అంటారు కదా, రోహిణీ కార్తె ఎండలకి రోల్డ్ పగులుతాయి అంటారు. అప్పుడు రావాల్సిన ఎండలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి, అందుకని పొలాలు ఎండుతున్నాయి. దానికి ఆదుకోవటానికి ఏం చేయాలో ప్రభుత్వాన్ని ఇది ఫలానా అది చెయ్యండి అని చెప్పడమే నీ పని కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా. నువ్వు ఎందుకు ఇలాంటి అవాకులు చవాకులు బేల్తున్నావు? అసలు అసందర్భ ప్రలాపాలను ఎందుకు చేస్తున్నావు? నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉండాలి కదా. అంటే బాధ ఏంటి అంటే నీ కొడుకుని యువరాజుని పట్టాభిషేకం చేద్దాం అనుకున్నావు నువ్వు, అది ముఖ్యమంత్రి హోదాలో ఉండగానే చేద్దామని అనుకున్నావు. ఆ కళ నెరవేరలేదు. నీ కూతురు చూస్తే జైల్లో కూర్చుంది వెళ్ళి. నీ కొడుకు చేసిన అరాచకాలు, ఆర్థిక అరాచకత్వాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అవన్నీ సరిపోనట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటి నీ మెడకొచ్చి ఉచ్చులాగా పడింది. అసలు నేనే రోజు జైలుకి పోతాను అనే ఒక భయం కూడా ఉంది. ఈ ఇన్ని దెబ్బలు ఒకేసారి పడేసరికి అసలు నువ్వు దిమ్మరపాటుకు గురైపోయి అసలు కొన్ని రోజులు నీ నోరు పడిపోయింది, నోట్లోంచి మాట రాలేదు. ఇవాళ కొత్తగా వచ్చి రోడ్డు మీదకి వచ్చేసేసి మాట్లాడే మాటలు చూస్తే కోటలు దారుతున్నాయి. పైగా చంద్రబాబు నాయుడిని విమర్శించేటంతగా నీ నీ మాటలు ఎప్పుడో జరిగిపోయినవి తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు అబ్బాయిని గెలిపించుకోవాలనే తాపత్రయంలో నువ్వు రాత్రిపూట మాట్లాడుతున్నానా పగల మాట్లాడుతున్నానా అనేది విచక్షణ కూడా మర్చిపోయి నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా అది నీ విచక్షణకి నీ వివేకానికే వదిలేస్తారు తప్పితే నిన్ను ఈ ప్రపంచంలో సీరియస్గా తీసుకునే పరిస్థితి అయిపోయింది. నీ టైం అయిపోయింది కేసీఆర్, నువ్వు కొంచెం ఇంట్లో కూర్చుంటే మంచిది. లేదు అనుకుంటే నీ 80,000 పుస్తకాలు చదివిన వివేకానికి తగ్గట్లు, విజ్ఞానానికి తగ్గట్టు విజ్ఞతతోటి మాట్లాడితే ప్రజలు సంతోషిస్తారు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.